మన ప్రార్థనా జీవితం ఎలా మారాలంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు జాన్ హైడ్. పేరు చెప్పండి ఒకసారి, చెప్పండి చెప్పండి ఒకసారి, దైవజనుడు పేరేంటి? జాన్ హైడ్. ఈ చక్కని దైవజనుడు ఉన్నారే, ఈ దైవజనుడు పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడండి. ఎక్కడి నుండంటే అమెరికా దేశం నుండి. ఎక్కడి నుండి వచ్చాడు? సరే, అక్కడి నుండి వచ్చినటువంటి ఈయన పంజాబ్ రాష్ట్రంలో సెటిల్ అయ్యారు. జాన్ హైడ్ అనేటువంటి దైవజనుడు మన భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్న ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈయన ప్రార్థనా విధానం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఆయన ప్రార్థన కొరకు మోకాళ్ళు వేస్తే రోజులు గడిచిపోయిన మోకాళ్ళ మీద నుండి దిగడాన్ని. అంత ప్రార్థన కలిగిన దైవజనుడు. ఒక గంట కాదు, లేవండి 2 గంటలు కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా రోజులు ఇంకా అలా ప్రార్థనలో ఉండిపోతాడు ఆయన. అయితే చాలా ఎక్కువగా కన్నీటితో ప్రార్థన చేసేవాడు ఆయన. ఒకరోజు ఆయన కొంచెం ఆరోగ్యం పాడైందని, పాడైతే అమెరికా దేశానికి వెళ్ళాడు ఆయన చూపించుకుందామని. చూపించుకోవడానికి అమెరికా దేశానికి వెళ్తే అమెరికాలో ఉన్న డాక్టర్లు ఆయనకు అంతా చెకప్ చేసి అంటారు, ఏమండి జాన్ హైడ్ గారు, మీరు ఏదైనా ఒక విషయమై చాలా సంవత్సరాలుగా ఏడుస్తున్నారా, కన్నీరు గారుస్తున్నారా? అవునయ్యా కన్నీరు గారుస్తున్నాను. ఏ భారతదేశం రక్షించబడాలని కన్నీరు గారుస్తున్నాను. అయ్యా ఒక విచిత్రమైన సంఘటన మీ దేహంలో జరిగింది. ఏంటండి? గుండె ఎడం పక్కన ఉండాల్సింది కుడి పక్కకు వచ్చేసింది. అవునా? ఇది ఎవరికి జరగదు కదా. అవును నిజమే, ఎవరికి జరగదు, కానీ మీకు జరిగింది. ఇది చాలా సంవత్సరాలు ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇలా జరుగుతుంది. ఇటు పక్కన ఉన్నది కొంచెం ఇలా జరిగింది, మరేం చేయాలి? ఇక మీద మీరు కన్నీరు కార్చకూడదు, వేదనతో ఏడవకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? చచ్చిపోతారు. అవునా? నేను బ్రతికుండి ప్రార్థన చేయకపోతే నా వల్ల ఉపయోగం ఉండదు, నేను అలా వేదనతో కొంత రోజులు ప్రార్థన చేసి అలా చచ్చిపోయినా దానివల్ల ఉపయోగం ఉంటుందని ఆయన మరలా భారతదేశం వచ్చి అలా ప్రార్థన చేస్తూనే 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 దేవుని కొరకు తను ఏమండి అనేక ఆత్మల సంపాదన నిమిత్తమై ప్రార్థనలోనే అలా చనిపోయాడండి. దేవుని బిడ్డలారా, జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆయనైతే చనిపోయాడు, కానీ ఆయన ప్రార్థన చేసిన గడ్డ ఉందో చూసారా? ఆ పంజాబ్ రాష్ట్రం, అక్కడ నుండి దేవుడు ఒక విశేషమైన సేవకుని లేపాడు. ఆయన పేరే దైవజనుడు బక్సింగ్ గారు. ప్రైజ్ ద లార్డ్. సిక్కు మతానికి సంబంధించినటువంటి ఆ దైవజనుడు లేచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10,000 నుండి 30,000 సంఘాలు కట్టగలిగాడు. స్తోత్రం చెప్పండి. ప్రార్థనా పరుల ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయి. ప్రార్థనా పరులు లేకపోవచ్చు, కానీ వాళ్ళు లేకపోయినా వారి ద్వారా జరిగిన కార్యాలు ఏవైతే ఉన్నాయో చూడండి, అవి అలా చిరస్థాయిగా నిలిచి ఉండిపోబోతున్నాయి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.